స్మారకార్థం ఆయన పేరుతో ప్రతి ఏటా పురస్కారాన్ని అందించనున్నట్లు నాగభైరవ సాహిత్య పీఠం వ్యవస్థాపక అధ్యక్షుడు ఆదినారాయణ తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది గను 2017-18 సంవత్సరాల్లో ప్రచురితమైన కవితా సంకలనాలకు అవార్డులు ఇస్తామన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా జూన్ 30 లోపు తమ రచనలకు పరిశీలన కోసం పంపొచ్చన్నారు. విజేతలకు 10,000 రూపాయలతో పాటు పౌర సన్మానం నిర్వహిస్తామని తెలిపారు. నాగభైరవ కోటేశ్వరరావు గారు జాతీయ కవి. అలాంటి ఒక గొప్ప కవి పేరు మీదుగా మేము గత సంవత్సరం ఒంగోలులో నాగభైరవ సాహిత్య పీఠం అనేటువంటి ఒక సంస్థను స్థాపించాం. ఈ సంస్థ ద్వారా ప్రతి సంవత్సరం ఒక సాహితీవేత్తకి, ఒక మంచి సాహిత్య గ్రంథానికి కానీ సాహితీవేత్తకు కానీ మేము నాగభైరవ సాహిత్య పురస్కారం అనే పేరుతోటి మేము పురస్కారం ఇద్దామని చెప్పి నిర్ణయం చేసుకున్నాం. అది ఈ సంవత్సరమే కాదు, భవిష్యత్తులో ప్రతి సంవత్సరం కూడా అది కొనసాగుతూ ఉంటుంది. ఈ సంవత్సరానికి గాను మేము ఉత్తమమైనటువంటి వచన కవిత సంకలనానికి మేము బహుమతి ఇద్దామని చెప్పి అనుకున్నాం. అది ఉభయ రాష్ట్రాల్లో, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కవులు ఎవరైనా 2017-2018 సంవత్సరాల్లో ప్రచురించినటువంటి తమ కవితా సంకలనాన్ని మాకు పంపించేటట్లయితే, అలా వచ్చినటువంటి కవితా సంకలనాల్లో ఏది ఉత్తమమైనటువంటిదో మేము ఎంపిక చేసి ఆ కవికి 10,000 రూపాయల నగదుతో పాటుగా ప్రకాశం జిల్లాలో ప్రముఖులైనటువంటి వారందరి సమక్షంలో ఘన సన్మానం చేయడానికి మేము తీర్మానం చేశాం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ABN.